हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल माय हाइबिस्कस कलेक्शन अंडी। फ्रेंड्स, ई वीडियो लो नेनु ना मोक्कल किच्चे ओक सीक्रेट फर्टिलाइजर चेप्तानंडी। वीडियो स्किप चेयकुंडा लास्ट वर्क चूडंडी फ्रेंड्स। इवी वंकायलंडी, वंकाय चेट्लु, वीटिकि कूडा अदे फर्टिलाइजर इस्तानु। चूडंडी फ्रेंड्स एट्ला गुत्तुलु गुत्तुलुगा कास्तुन्नायो वंकायलु। इदिगोंडी ओक चेट्टुकि एन्नि कायलु वच्चायि। ఇది కొత్తిమీర అండి. ఈ ఆకుకూరలకు కూడా ఇవే ఇస్తున్నాండి ఫెర్టిలైజరు. చూడండి కొత్తిమీర, చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్తిమీరకు కూడా వేస్తాను. ఇది మెంతెంకూర అండి, వీటికి కూడా అదే ఫెర్టిలైజర్ వాడతానండి నేను. ఆ మంచి ఫెర్టిలైజర్ అండి అది, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మెంతెంకూర ఇది. చూడండి ఈ చిన్న పాట్లోనే పెట్టాను, ఇది మంచిగా వస్తాయండి వంకాయలు. ఇదిగోండి ఫ్లవరింగ్ కూడా చూడండి, చెట్టు నిండా మంచిగా పూత వస్తుందండి. ఇది ఆ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఖర్చు లేనిది. అది సింపుల్ ఫెర్టిలైజర్ అండి అది. ఇదిగోండి ఈ పాలకూరకు కూడా మేము అదే ఫెర్టిలైజర్ ఇస్తాము. ఎంత మంచిగా వస్తాయి చూడండి ఈ మల్బెరీస్ అండి. ఫ్రూటింగ్, ఫ్లవరింగ్కి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి ఆ ఫెర్టిలైజరు. కాత పూత చాలా బాగా వస్తుంది. ఇది రోజ్ ఫ్లవర్కి కూడా, రోజ్ ప్లాంట్లకు కూడా ఇస్తామండి. నేను నా హైబిస్కస్ ప్లాంట్స్కి మరియు వెజిటేబుల్ మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ వాడతాను. అన్నిటికీ వాడతాను, ఆకుకూరలకి, ప్రతి ఒక్క ప్లాంట్కి ఇస్తానండి ఈ ఫెర్టిలైజర్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంత మంచిగా వస్తాయండి ఆకుకూరలు కూడా ఆ ఫెర్టిలైజర్ వల్ల. ఇదే అండి ఆ సీక్రెట్ ఫెర్టిలైజర్. దీని పేరు ఏంటంటే, మనము ఈ గంజి నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు రెండు మిక్స్ చేస్తానండి. ఆ మిక్స్ చేసి ఒక 2 డేస్ అట్లాగా ఫర్మెంటేషన్ చేసేసి 3వ రోజున నేను 1:10 రేషియోలో ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫెర్టిలైజర్ ఇస్తానండి. చూడండి 1:10 అంటే మనము 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, 10 లీటర్స్ వాటర్ కలుపుకొని అలాగా మనము ప్రతి మొక్కకి ఇచ్చుకున్నామంటే బెస్ట్, చాలా మంచి హార్వెస్ట్ అండ్ ఫ్లవరింగ్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తుంది అన్ని మొక్కలకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.